హలో 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 హలో, నమస్కారం మేడం. నమస్కారం సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మా చెల్లెల గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. సరేనండి, నమస్కారం అండి. సైరం, మీ పేరు చెప్పండి, మీ చెల్లెల పేరు చెప్పండి. మా చెల్లెల పేరు శిరీష అండి. శిరీష, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 2 మార్చి 2000 సంవత్సరము. 2 మార్చి 2000 సంవత్సరం. ఉదయం 6 గంటల 15 నిమిషాలు హైదరాబాద్. 6 గంటల 15 నిమిషాలు ఉదయం టైంలో హైదరాబాద్ లో పుట్టారు. హైదరాబాద్ లో పుట్టారు. సరే సార్, గురుగారితో వస్తున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి మేడం. సరే సార్, గురుగారితో మాట్లాడండి, మీ పరిష్కారం తెలియజేస్తారు. సాయిరామ్ అండి. నమస్కారం గురుగారు. సాయిరామ్ అండి, ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి, మీ సందేహం ఏంటి? మా చెల్లెలకి 3 సంబంధాలు వచ్చినాయి, క్యాన్సిల్ అయినాయి. ఓకే, అది మరి ఆమెకు ఎప్పుడు పెళ్లి అయ్యే గడియలు ఎప్పుడున్నాయి తెలుసుకుందామని. తప్పకుండా తప్పకుండా తెలియజేస్తాను స్వామి. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ పాప ధనుర్రాశిలో గురువారం నాడు జన్మించారు. అవునా? హలో, చెప్పండి సార్. ఈ పాప జన్మ నక్షత్రం ప్రకారం ఉత్తరాషాఢ నక్షత్రం అండి, ధనుర్రాశిలో జన్మించారు. జన్మలగ్నాత్తు కుంభలగ్నంలో జన్మించారు. లగ్నంలో రవిభుధులు ఉండడం వల్ల బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందుతారు. చాలా మంచి తెలివిగలవాళ్ళు, వివేకంతో ఆలోచించి మాట్లాడతారు. ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా చేయగలరు. వాక్స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఖచ్చితంగా మాట్లాడే స్వభావం అనేది ఈ పాపకు ఉంటుంది. ఎందుకంటే వివాహ జీవితం అనేది చాలా బాగుంది, కాకపోతే వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో ఎప్పుడూ కూడా ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. దానివల్ల చిన్న చిన్న మాట పట్టింపులు మనస్పర్ధలుగా మారి ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా వాళ్ళ విషయాల్లో ఎలా ఉన్నా కళ్యాణమైన తర్వాత మాత్రం జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉండేలా ప్రయత్నం చేయాలి. ఈ పాప జాతకంలోనే 1000 స్థానంలో శుక్రకేతువులు ఉండడం వల్ల కళ్యాణానికి ముందు రిలేషన్ ద్వారా ఏదైనా ఒక సంబంధం అనుకోని క్యాన్సిల్ అవ్వడం కానీ, లేదా మీరు బయట సంబంధాలుగా అనుకున్న సంబంధం కానీ అలా క్యాన్సిల్ అయిన తర్వాత జరిగే వివాహంలో గొప్ప వైవాహిక జీవితాన్ని పొందే యోగ్యత ఉంది. కాబట్టి మీరేదో అంటే కళ్యాణం దాకా వచ్చి క్యాన్సిల్ అయింది ఎందుకో అని మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అలా జరిగిన తర్వాత జరిగే వివాహంలో మాత్రమే ఆ పాప మంచి జీవితాన్ని పొందే యోగ్యత ఉంది. ప్రత్యేకంగా మీరు మీ యొక్క సిస్టర్ ద్వారా శుక్రవారం నాడు తలంటి స్నానం ఆచరించి అమ్మవారి ఆలయానికి ఒక పీచు తీయని 3 కొబ్బరికాయలను అమ్మవారి ఆలయానికి తీసుకుని వెళ్ళి పసుపు కుంకుమలతో ఆ అమ్మవారి దగ్గర పూజ చేయించి ఆ 3 టెంకాయలను ఇంటికి తీసుకొచ్చి ఒక పసుపు వస్త్రంలో మూటగట్టి ఏర్పాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల పీచు తీయని కొబ్బరికాయలు అవి ఒక 3 తీసుకోవాలి, కలిసిన టెంకాయలు అంటారు. సో వాటిని అమ్మవారి దగ్గర పూజ చేయించి ఆ 3 టెంకాయలను పసుపు వస్త్రంలో మూటగట్టి దాన్ని పూజామందిరంలో కానీ, లేదా మీ యొక్క సిస్టర్కు మీ ఇంట్లో ఎక్కడైతే కళ్యాణానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుందో అక్కడ ఏదైనా ఒక సెల్ఫ్ కానీ టీవీ యూనిట్ కానీ ఏది ఉన్నా దానిపైన కనుక ఏర్పాటు చేస్తే అతి శీఘ్రముగా అమ్మవారి ఆశీస్సులతో మీ యొక్క సిస్టర్కు మంచి అనుకూలమైన సంబంధం రావడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి, తప్పకుండా వివరంగా తెలియజేస్తాను. సరే సార్, విన్నారు కదా, గురుగారు తెలియజేశారు, చెప్పినట్టు చేయండి అని మంచిగా